ఊటి న్యూస్. చింత రైతుకు చింత గిట్టుబాటు ధర రావడం లేదని, చెట్టు నుండి చింతపండు సేకరించడానికి పెట్టిన పెట్టుబడి రావడం లేదని గిరిపుత్రులు ఆవేదన. అల్లూరు సీతారామరాజు జిల్లాలో లభ్యమయ్యే చింతపండు నాణ్యత పరంగా మంచి పేరు గడించింది. గత ఏడాది గిరిజన సహకార సంస్థ గిరిజనుల నుండి చింతపండు కొనుగోలు చేసింది. గత ఏడాది కేజీ 40 రూపాయలుగా జీసీసీ కొనుగోలు చేయగా, ఈ ఏడాది కేజీ 32 రూపాయల 40 పైసలుగా జీసీసీ ప్రకటించింది. అదే సందర్భంలో జీసీసీ కొన్ని చోట్ల మాత్రమే చింతపండు కొనుగోలు చేస్తోంది. జీసీసీ చింతపండు కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇదే అదునుగా దళారులు వారపు సంతల్లో గిరి రైతును దోచుకుంటున్నారు. గతంలో 7 నుండి 800 రూపాయలకు కొనుగోలు చేసే చింతపండు గంప నేడు కేవలం 300 నుండి 400 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, అయితే తమకు చెట్టు నుండి పండు సేకరించడానికి ఇచ్చే కూలీ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారపు సంతల్లో వ్యాపారులు సిండికేట్గా మారి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని, ఇప్పటికైనా అధికారులు పాలకులు స్పందించి చింతపండుకు మద్దతు ధర ప్రకటించి జీసీసీ రైతు భరోసా కేంద్రాల ద్వారా చింతపండు కొనుగోలు చేయాలని రైతులు ప్రజా సంఘాల నేతలు కోరుతున్నారు. ఇప్పుడు 450 ఆంధ్రావూటి విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్రా ఊటి న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.